Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముఖ్యమంత్రి ఎవరు? నాగబాబుకు జన సైనికుల దిమ్మ తిరిగే ప్రశ్న. జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ పిఎస్సీ సభ్యుడిగా సోదరుడు పవన్ కు సహకారం అందిస్తున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. అభిమానులు జన సైనికులతో మమేకమవుతున్నారు. ఏపీలో పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆస్క్ నాగబాబు షూట్ యువర్ క్వశ్చన్స్ నౌ అంటూ జన సైనికులతో ఇంటరాక్ట్ అయ్యారు. మెగా బ్రదర్ జన సైనికులు కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఈ ఇంటరాక్షన్లో ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నారు. జన సైనికులు ప్రధానంగా నాగబాబును రెండు ప్రశ్నలు అడిగారు. అందులో ముఖ్యంగా టీడీపీతో పొత్తు ఉందా లేదా అని ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎప్పటి నుంచి అంటూ ప్రశ్నించారు. ఎక్కువ మంది జన సైనికులు ఈ రెండు ప్రశ్నలనే అడగడం విశేషం. జనసేన పార్టీకి చిరంజీవి ప్రచారం చేస్తారా, మద్దతు మాత్రమే ఉంటుందా అని మరో జన సైనికుడు ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపై ఓ అభిమాని టీడీపీతో కలిసి వెళ్లకుండా సింగిల్గా వెళితే మంచిదేమో అని తనకనిపిస్తుందని అన్నారు. మొన్న మీటింగ్ జరిగింది, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలని కానీ కొన్ని మీడియా సంస్థలు టీడీపీ జనసేనలో కలుస్తున్నాయని ప్రచారం చేస్తున్నారన్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందని అడిగారు. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ విషయంలో వెనక్కు తగ్గొద్దని అంటున్నారు. ఆ కండిషన్కు ఒప్పుకుంటేనే పొత్తుకు ఓకే చెప్పాలని సలహా ఇస్తున్నారు.